హాయ్ యూఎస్, బాగున్నారా? ఈరోజు మనం కొత్తిమీరతో రైస్ చేద్దాం, చూపిస్తాం చూడండి. కొత్తిమీర రైస్కి కావలసిన పదార్థాలు, నేను ఒక హాఫ్ కేజీ రైస్ చేయాలనుకుంటున్నాను, హాఫ్ కేజీ తీసుకుందాం. దానికి 4 కొత్తిమీర కట్టలు వేయండి, పెద్ద కట్టలు, 4 కట్టలు. ఇలా గుండగా కడుక్కున్న తర్వాత గుండగా ఇలా కోసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు ముక్కలు. దీని అంతటికి మిరియాల పొడి, కారం కాబట్టి మిరియాలు పొడి 1 స్పూన్ వేయండి, పెద్ద స్పూను. సాల్ట్ టేస్ట్ తగినంత. పోపు దినుసులు 1/2 చెక్క, నిమ్మకాయ చెక్క జ్యూస్ కోసం. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానం. ఆయిల్ 1/2 స్పూన్ వేసాను. 1 స్పూను నెయ్యి వేయండి, ఘీ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా. ఇది ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు, సరిపోతుంది. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, చెనపప్పు వేయండి. పోపు వేసింది, కొంచెం మినప్పప్పు. పోపు వేగింది. ఇప్పుడు 2 ఆనియన్స్ ముక్కలు కోసుకున్నాం కదా, అవి వేద్దాం. సాల్ట్ వేస్తే ఆనియన్స్ వేగం అవుతుంది. ఈ కొరియాండర్ రైస్ చేసుకోవడం వల్ల మనకి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. కొత్తిమీరలో రక్తశుద్ధి జరిగే గుణం ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఇది ఆకుకూరలో మనకి ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మనం ఈ కొత్తిమీర సీజన్ అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటే రైస్లో వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇది మనం బాక్సులకి వాటికి కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్కడ చిన్న క్యాంపులు వెళ్ళేటప్పుడే నీ రైస్ చేస్తే తీసుకోవడానికి బాగుంటుంది. ఆనియన్స్ ఇవ్వండి, 50% వేస్తే చాలు, బాగుంటాయి. ఇప్పుడు మనం కొరియాండర్ మాత్రం ఎక్కువ వేసుకోవాలి. నేను 4 కప్పులు, చూడండి, చిన్న ముక్కల్లా కోసి వేసుకోండి. మనం ఇందులో చూసారా, పేస్ట్లా వేయట్లేదు. ఇలా వేయడం చాలా టేస్ట్గా ఉంటుంది, వంటి తగులుతూ మనకి మంచి రుచినిస్తుంది. ఇలాగా గుండగా కోసుకోండి, బాగుంటుంది. ఇలా చేసుకుంటే బాగా మన టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది. చాలా గుండగా కోసుకుంటే బాగుంటుంది, చిన్నగా తరుగులవి. నీటిలో కడిగి నీళ్ళంతా వడపెట్టి కొంచెం ఆరిన తర్వాత కోసి ఇలా బాగా వస్తుంది. చూసారా ఎంత ఫ్లేవర్ వస్తుందో మాకైతే, మంచి అరోమా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పిల్లలు బాక్సుల్లో పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సమ్మర్ వస్తుంది కదా, ఇలా ఏదో ఒక ఫ్లేవర్తో ఉంటే పిల్లలు ఇష్టపడతారు, లేకపోతే తప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి బాక్సుల్లోని. అప్పుడప్పుడు ఇది పెట్టండి, దీనివల్ల ఐరన్ వస్తుంది పిల్లలకి. ఏ విటమిన్, ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది కొత్తిమీరలో. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా రాకుండా ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిది వాడటం వల్ల. ఇలా చూసారు, ఇంత కొత్తిమీర మనం వేసాము, మనకు చాలా తక్కువగా అనిపిస్తుంది. అందుకే ఇలా వాడటం వల్ల ఎక్కువ ఆకుని మనం వాడగలుగుతాం. కొత్తిమీర బాగా వేగింది కదా, ఇప్పుడు మనం మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలని చెప్పాను కదా. మిరియాల పొడి నేను 2 టీ స్పూన్లు వేస్తున్నాను, ఎక్కువ రైస్ తీసుకున్నాను కదా, హాఫ్ కేజీ. సాల్ట్ కూడా ఈ రైస్ తగినంత మనం వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. వేగింది కదా, ఇప్పుడు రైస్ వేసుకోండి. ఇలా ఉడికించి పొడి పొడిగా ఇలా ఉండేటట్టు చూడండి, ఇలా బాగుంటుంది. ఇలాగా పొడి పొడిగా ఉండాలి. ఇలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా చూసారా, నేను కలిపాను. 2 మినిట్స్ ఉంటే ఈ రైస్కి ఫ్లేవర్స్ అన్ని పడతాయి. జీడిపప్పు మీరు వేయించి ఉంచుకుంటే ఇప్పుడు వేయండి, లేకపోతే పోపులో వేసుకోండి. నేను వేయించి ఉంచాను కదా, అందుకోసం వేసాను. ఇప్పుడు వేసాను, చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఉప్పు అన్నీ ఇప్పుడు చూసుకోండి, నేనైతే చూశాను, చాలా సరిపోయింది మాది.
ఇట్లాగా 2 నిమిషాలు మనం ఉంటే ఈ రైస్ కొంచెం ఫ్లేవర్ పడుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేద్దాము. ఆఫ్ చేసి సర్వ్ చేసేటప్పుడు లెమన్ వేసుకుందాము. ఇందులో ఇప్పుడు లెమన్ జ్యూస్ ఇలా వేయండి. ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీరలో ఉన్న ఘాటు అంతా కరెక్ట్గా ఉంటుంది. జీడిపప్పు వేసాం కదా, ఇలా బాగా కలుపుకొని పొయ్యి మీద మనం మంట ఉండేటప్పుడు నిమ్మకాయ ఎప్పుడూ వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. ఇలా పొయ్యి ఆఫ్ చేసాక వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. ఇలాగా సర్వింగ్ బౌల్లో తీసుకోండి. పిల్లలు చాలా ఇష్టపడతారు, ఏదో వెరైటీ రైస్ చేసామన్న దీంట్లో చూస్తారు, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలాగ అప్పుడప్పుడు చేస్తూ ఉండండి, ఎప్పుడు ఒకేలా కాకుండా. ఇలా కొంచెం జీడిపప్పు వేస్తే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత స్మెల్ వస్తుందో, మంచి అరోమా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇది ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో రాయండి ఎలా ఉందో టేస్ట్ అని. చూసారా, ఇలాగా కిస్మిస్, జీడిపప్పు ఫ్రై చేసి వేయండి, బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. బాక్సులకు కూడా బాగుంటుంది కాబట్టి మీరు బాక్సుల్లో కూడా మార్నింగ్ మనం అన్ని రెడీ చేయలేనప్పుడు బాక్స్ కూడా ఇది చేసి పెట్టండి. షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.